హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలిసెట్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి మనకు రేపే వస్తున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే అంటే మనకు ట్వంటీ ఎయిత్ జులై టూ థౌసండ్ ట్వంటీ వన్లో మనకు రిజల్ట్స్ అయితే వస్తున్నాయి అది పక్కన పెట్టేసేయండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనకి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది కదా ఆ కౌన్సిలింగ్కి సంబంధించి మనకైతే డేట్స్ అయితే వచ్చేసాయనమాట ఆ డేట్స్ గురించి మనమైతే ఈ వీడియోలో తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్ మీకు రిజల్ట్స్ అంటే మీరు ఎగ్జామ్స్ ఎంత ఇంపార్టెంట్గా మీరు అయితే రాశారో ఈ యొక్క కౌన్సిలింగ్ కూడా అంత అంత ఇంపార్టెంట్గా మీరు అటెండ్ అయితేనే మీకు సీట్ అనేది వస్తుందన్నమాట లేదు అంటే మీకు సీట్ అనేది రాదు కాబట్టి కొంచెం కేర్ఫుల్గా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి అయితే వెళ్ళే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చినట్టయితే మెయిన్గా కౌన్సిలింగ్ అంటే ఏంటి అన్న దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను అంటే ఆల్రెడీ ఓల్డ్ వీడియోస్ టూ థౌసండ్ ట్వంటీలో ఉన్నాయి ఒకసారి మీరు ఆ విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి ఇంకా కౌన్సిలింగ్ సంబంధించి టూ థౌసండ్ ట్వంటీ వన్కి సంబంధించి అది కూడా తెలంగాణ తెలంగాణకు రిలేటెడ్గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను ఆ డేట్స్ ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు అయితే స్క్రీన్ పైన చూస్తున్నారు ఇవి మనకి కౌన్సిలింగ్ డేట్స్ అనమాట ఇక్కడ మెయిన్గా మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు అనేది ఆన్లైన్లో ఒకసారి కౌన్సిలింగ్ అయితే ఉంటుంది అనమాట ఆన్లైన్లో అవ్వని వాళ్ళకి ఆఫ్లైన్లో కౌన్సిలింగ్ అనేది ఉంటుంది ఇక్కడ మీరు మెయిన్గా కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నారంటే మీరు ఫస్ట్ అనేది రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఆ దాంతో దాంతోపాటు స్లాట్ బుకింగ్ కూడా మనకి అనేది ఉంటుంది ఇక్కడ ఒకసారి మెయిన్గా మీరు చూసుకున్నట్టయితే ఆగస్టు ఫిఫ్త్ ఫిఫ్త్ నుంచి మనకు నైన్త్ లోపల రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు అంటే రిజిస్ట్రేషన్ అంటే జస్ట్ మీ యొక్క ఏదైతే డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ అక్కడ మీరు వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకొని ఆ తర్వాత అక్కడ లాగిన్ పోర్టల్ యూజ్ చేసి లాగిన్ అయ్యేసి ఆ తర్వాత మీరు ఫర్దర్గా ప్రొసీజర్కి అయితే వెళ్తారు ఈ యొక్క రిజిస్ట్రేషన్ కానీ స్లాట్ బుకింగ్ కానీ మీరు ఈ యొక్క ఆగస్టు ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇలా మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీకు అనేది సర్టిఫికేట్స్ వెరిఫై చేయడం అయితే మొదలు పెడతారు ఇలా రిజిస్టర్ అయినప్పుడు మీ దగ్గర ఏవే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ డీటెయిల్స్ అనేది ఆ యొక్క ఒక రిజిస్టర్ అయినప్పుడు మీరు అయితే ఎంటర్ చేస్తారు ఫ్రాంక్ నేను చెప్తున్నది ఏంటంటే మీరైతే ఎవరు కూడా ఓన్గా అయితే ప్రయత్నించకండి మీ సేవకు కానీ లేదంటే ఇంటర్నెట్ సెంటర్కి అయితే వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ అంటే మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ అక్కడ మీరు రిజిస్టర్ చేయించేసి అందులో అప్లోడ్ చేయించినట్టయితే వాళ్ళైతే వెరిఫై చేస్తారనమాట గవర్నమెంట్ అంటే మనకు గవర్నమెంట్ వాళ్ళు అయితే వెరిఫై అయితే చేస్తారు ఒకవేళ మీకు వెరిఫై అయినట్టయి మనకు వెరిఫై అయినట్టయితే మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్కి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు ఒకవేళ వెరిఫై అవ్వకపోయినట్టయితే మీరు ఆఫ్లైన్ కౌన్సిలింగ్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది అది కూడా మీరు ఇక్కడ ఏదైతే సర్టిఫికేట్స్ అప్లోడ్ చేశారో ఆ సర్టిఫికేట్స్ అనేవి మీరైతే తీసుకెళ్లాల్సి ఉంటుంది అనమాట ఆ సర్టిఫికేట్స్ యొక్క ఏదైతే మనకు కంప్లీట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఉందో దానికి రిలేటెడ్గా మనకు డేట్స్ ఇస్తున్నది ఏంటంటే ఆగస్ట్ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అంటే మీరు ఫిఫ్త్ రిజిస్టర్ అయ్యారనుకోండి సిక్స్త్నే వెళ్ళచ్చు అనమాట ఒకవేళ మీరు ఆగస్ట్ నైన్త్ రిజిస్టర్ అయ్యారనుకోండి టెన్త్నే వెళ్ళచ్చు అనమాట మామూలుగా అయితే మనకు బ్యాంక్ వైజ్ కాలింగ్ ఉండే బట్ ఇప్పుడు కంప్లీట్గా ఆన్లైన్ ఆఫ్లైన్ ఉండబోతుంది కాబట్టి మనకు మ్యాక్సిమం వచ్చేటప్పటికి వీళ్ళు మనకు ఈ యొక్క ఆన్లైన్లో అయిపోయిన వాళ్ళకి అయిపోతాయి లేదంటే ఆఫ్లైన్లో వాళ్ళకి ఆఫ్లైన్ అని మనకు మెసేజ్ అయితే పెడతారు అప్పుడు మీరు ఆఫ్లైన్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఎక్కడ వెళ్ళాలి అన్న దాని గురించి నేనైతే ఫర్దర్గా మాట్లాడతాను దాంతోపాటు హెల్ప్లైన్ సెంటర్స్ అనేవి ఉంటాయన్నమాట వాటి లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఫర్దర్గా వీడియోస్ అయితే చేయబోతున్నాను మెయిన్గా రేపు ఏదైతే ఉందో రేపు కంప్లీట్గా మనకు తెలంగాణకి ఈ యొక్క పాలిసెట్ రిలేటెడ్గా వీడియోస్ అయితే రాబోతున్నాయి దాంతోపాటు రిజల్ట్స్ వీడియో కూడా మ్యాక్సిమం నాకు టైం ఉన్నట్టయితే రిజల్ట్స్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను లేదంటే కమ్యూనిటీ ట్యాబ్లో మనకు రిజల్ట్స్ అనేది లింక్ అయితే పెడతాను ఒకసారి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇక నెక్స్ట్ డేట్స్ వచ్చేటప్పటికి కంప్లీట్గా ఆగస్ట్ సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు వెబ్ ఆప్షన్స్ ఫ్రెండ్స్ ఈ వెబ్ ఆప్షన్స్ సంబంధించి నేను ఆల్రెడీ టూ వీడియోస్ అయితే చేస్తాను ఎందుకు ఇంపార్టెంట్ ఎలా సీట్స్ ఇస్తారని కాబట్టి ఎవరికైతే మనకు సిక్స్త్ నా యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోతుందో వాళ్ళు మళ్ళీ లాగిన్ అయ్యేసి మీరు కాలేజ్ అనేది వెబ్ ఆప్షన్స్గా పెడతారనమాట కాబట్టి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో మీరు ఏ ఏ కాలేజ్ కావాలనుకున్నారు ఏ ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్ కావాలనుకున్నారన్నది మనకు ఒక ఆర్డర్ వైజ్ ఇదే పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డేట్స్ వచ్చేటప్పటికి ఆగస్టు సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఆ తర్వాత మీరు పెట్టిన కాలేజ్కి సీట్స్ ఇచ్చేటప్పటికి మనకు ఆగస్టు ఫోర్టీన్త్న వీళ్ళైతే మనకు సీట్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు కంప్లీట్గా మనకు ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది ఈ ఆగస్టు ఫోర్టీన్త్కి అయితే ఎండ్ అయిపోతుంది అంటే ఆగస్టు ఫిఫ్త్ నుంచి నైన్త్ వరకు మీరు రిజిస్టర్ అయ్యి స్లాట్ బుక్ చేసుకుంటారు ఆ తర్వాత ఆగస్టు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు సర్టిఫికెట్స్ అయితే వెరిఫికేషన్ అయితే జరుగుతుందనమాట ఆ తర్వాత ఆగస్టు సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు మీరు ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు మీరు ఇచ్చిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్స్ వాళ్ళు డేటా కలెక్ట్ చేసి మీకు అనేది ఆగస్టు ఫోర్టీన్త్న మీకు ఏ కాలేజీలో సీట్ అలాంటి అయింది అన్నది మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఆ తర్వాత ప్రాసెసెస్ గురించి కూడా మనమైతే వీడియోస్లో అయితే తెలుసుకుందాం మెయిన్గా ఇక్కడ ఈ ప్రాసెస్ వరకు అయిపోయిన తర్వాత మనకు సెకండ్ కౌన్సిలింగ్ అనేది మొదలవుతుందన్నమాట ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేయలేదంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు ఇంకా ఫర్దర్గా రిజిస్ట్రేషన్ అనేది చేయలేదో వాళ్ళు వచ్చేటప్పటికి మనకు ఈ యొక్క అయితే సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కదా మనకు ఆగస్ట్ ట్వంటీ నుంచి అక్కడ మీరు అనేది ఒక రిజిస్ట్రేషన్ అని చేసుకో చేసుకొని దాంతో పాటు సర్టిఫికేట్స్ అనేవి వెరిఫికేషన్ చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత మీరు అనేది వెబ్ ఆప్షన్స్ కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో కాలేజ్ వచ్చింటదో అది వాళ్ళకి నచ్చక వేరే కాలేజ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు వచ్చేటప్పటికి మనకనే సెకండ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి అక్కడ మరీ వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అనమాట దాంతో పాటు ఫస్ట్ కౌన్సిల్ కౌన్సిలింగ్ అసలే సీట్ అలాట అవ్వని వాళ్ళు కూడా మనకి సెకండ్ కౌన్సిలింగ్లో అయితే మనకైతే ఈ యొక్క వెబ్ ఆప్షన్స్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు ఆ డేట్స్ ఒకసారి చూసుకున్నట్టయితే మనకి ఆగస్టు ట్వంటీ ఫోర్త్ నుంచి ఫైనల్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మనకు అంటే మెయిన్గా ఆగస్ట్ ట్వంటీ థర్డ్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ వచ్చేప్పటికి మీకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేస్తారు ఆ తర్వాత ఆగస్ట్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో మీరు అనేది వెబ్ ఆప్షన్లు ఇస్తారు ఆ తర్వాత ఆగస్టు ట్వంటీ సెవెంత్కి మీకు ఏ కాలేజ్ సీట్ అలాట్ అయింది అన్న దాని గురించి వాళ్ళైతే మనకైతే ఇస్తారనమాట ఆ తర్వాత సెప్టెంబర్ ఒకటి నుంచి మనకు ఈ యొక్క ఏదైతే పాలిటెక్నిక్ ఈ అకాడమిక్ ఇయర్ ఉందో అది అనేది స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత సెప్టెంబర్ నైన్త్ నుంచి ఏమన్నా సీట్స్ మిగిలిపోయినట్టయితే వాటికి సంబంధించి స్పాట్ అడ్మిషన్స్గా ఇవ్వడానికి వీళ్ళైతే మనకైతే ట్రై చేస్తారనమాట మనకు ఉన్న డేట్స్ అయితే ఇవి గుర్తుపెట్టుకోండి ఆగస్టు ఫోర్టీన్త్ కల్లా మనకు మాక్సిమం పాలిసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది ఫినిష్ అయిపోతుంది ఈ డేట్స్ అనేది క్లియర్గా తెలుసుకోండి ఈ వీడియో అర్థం కానట్టు అయితే మాక్సిమం ఇంకొకసారి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి మెయిన్గా ఇంకా రేపు అయితే కంప్లీట్ తెలంగాణ పాలిసెట్ రిలేటెడ్గా వీడియోస్ అయితే ఉండబోతున్నాయి మెయిన్గా ఏ వీడియోస్ ఉంటాయన్న దాని గురించి ముందుగానే చెప్పేస్తున్నాను అదేంటంటే మనకు మెయిన్గా యొక్క కౌన్సిలింగ్ జరుగుతాయి కదా ఆ కౌన్సిలింగ్లో మీరు డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సిన దాని గురించి మరొకసారి అయితే మాట్లాడతాను ఆ తర్వాత మెయిన్గా అసలు కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది దాని గురించి మాట్లాడతాను ఆ తర్వాత ఇంకా ఏంటంటే మనకు ఏదైతే వెబ్ ఆప్షన్లు ఉన్నాయో వాటి రిలేటెడ్గా కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఆ తర్వాత మెయిన్గా మీరు కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడు మీరు ఏమేమి ప్రొవైడ్ చేయాలి అన్న దాని గురించి కూడా రేపటి వీడియోలు అయితే మాట్లాడుకుందాం కంప్లీట్గా ఒక ఫోర్ టు ఫైవ్ వీడియోస్ టుమారో అయితే రాబోతున్నాయి కాబట్టి ఆ వీడియోస్ అయితే ఎవరు కూడా మిస్ అవ్వ మిస్ అవ్వద్దని రిక్వెస్ట్ అయితే చేస్తున్నా కాబట్టి మెయిన్గా ఇది ఫ్రెండ్స్ మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకున్నది ఫ్రెండ్స్ ఒకసారి వీలైనట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అప్పుడు మీకు యూస్ఫుల్గా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి